ప్రకాశం జిల్లా వేటపల్లి మండలం పొల్లారిపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లపై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారు. ఇంటికి తాళం వేసి అతని కుటుంబానికి చెందిన భూములను ఆక్రమించి గ్రామం నుండి గెంటేశారని బాధితులు పేర్కొన్నారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన కోడూరు వెంకటేశ్వర్ల కుటుంబం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు రక్షణ కల్పించకపోగా బెదిరింపులకు పాల్పడ్డారని చెబుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారు. మొన్న శనివారం మీటింగ్ చేశారు వాళ్ళు, మా కాపులు కట్టడం చేస్తే నన్ను మా మీద అటాచ్ చేసి కోతలు కూసి గందరగోళంగా ఇచ్చేస్తే నేను తప్పించుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ ఎస్ఐ అక్కడున్న ఇచ్చేసి ఇది పెట్టాను, కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ రాసి కంప్లైంట్ ఇస్తే పొలం పంటలు కూడా దాంట్లో కల్పిస్తే ఇదేముంది, ఏ ఆధారం ఉందన్నాడు. నాకంటే ఉందండి, పొలం పాలసుకు పట్టాదారులు సాధు తహసీల్దారు గారు ఇచ్చాడు అన్నాడు. ఈ అసైన్మెంట్ అన్ని అసైన్మెంట్ అండి, వాళ్ళు చుట్టూ అసైన్మెంటే. ఒక్కొక్క 10 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అక్కడ కూడ్రపాలెంలో. రికార్డు దిగింది రైతు సంబంధం మీకెందుకు అంటే అంటే కాదు, నువ్వు దిక్కున్న వాళ్ళకి వెళ్ళి కోర్టుకి చేసుకుంటావు, కోర్టు చేసుకుంటావు, ఇంకా ఏడాది చేసుకోమనే ఎస్ఐ మైపాత గురిపెట్టాడు. సరే అక్కడి నుంచి నేను మొన్న ఎస్పీ గారికి కలుద్దామని అర్జీ ఇద్దామని వెళ్తే మొన్న కలవలేదు, నిన్న కలుద్దామని వెళ్తుండగా ఇంటి మీద వాళ్ళు దాడి చేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి భయపాతను బయటికి లాగి మా ఆడవాళ్ళ ఏళ్ళు ఎరగదీసి ఇంటికి తాళమేసి అట్లాగే మా కుటుంబం అప్పుడున్న ఇంట్లో ఉంటే టీవీ చూస్తుంటే వాకింగ్ చెప్పడం చూస్తున్నాము. కొంతమంది కాపులతో వచ్చి కాపులే ముందు కాపులు వచ్చారు. కాపులు వచ్చి ఇంట్లో నుంచి బయటికి పోమని చెప్పారు. మీ పోనన్నాము, మరి వాళ్ళు వెనక ఆంచి కష్టం ఉండి దాని నుంచి తీసుకొస్తున్నారు. కోనాన్ని రేపి మళ్ళీ ఒక 5 ఆరుగురు వచ్చారు. 5 ఆరుగురు వచ్చి కూడా బయటకు పోమని చెప్పారు. ఆ పెద్దలు కాపులు పెద్ద ముసలు చెప్పారు. మీ కోనన్నా కోనాన్ని రేగి ఇక్కడ కుర్రపిల్లకాయలతో ఒక 20 మంది దాకా ఇంట్లో వచ్చి మా అమ్మాయి తొట్టి ఊపుతుంటే కూడా ఈడేలు ఆగుతుండదని చేతలండి అయ్యే ఇది తీసుకుని చెల్లెలు తీసుకుని ఇక్కడ నిద్రనయ్యి బయటికి నట్టడానికి చూశారు. బయటికి నట్టినా కూడా నేను చేయను, చేయనే పట్టుకుని లాగుతుంటే కూడా నేను చేయి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వనా కూడా ఆయన బలంతా చేసి ఉండే వాళ్ళని ఇక్కడ బయటికి తోచి తాళాలేశారు. ఇంటికి వచ్చిన వాళ్ళ పేర్లు పెద్దకాపు జాలయ్య, వాయిల్ జాలయ్య, తూపులో ఆయన పేరు ఏంది అంకయ్యో ఏందో శ్రీరాములు, వాయిల్ పోలయ్య, మళ్ళీ అమాసు ఆయిల్ అమాసు, ఆయిల్ అమాసు కాదు కటారి అమాసు, కటారి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.